చాలా సంతోషం అనిపిస్తాను కదా గట్టిగా చప్పట్లు కొట్టాలి వరంగల్ ప్రజలు ఇలా కేటీఆర్ గారిని గచ్చేస్తుంటే ఎట్ల బండ్ల తోటి చాలా హ్యాపీగా మహిళలు బతుకమ్మల తోటి బోరాల తోటి కేసీఆర్ గారిని జిందాబాద్ కొట్టుకుంటూ వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంత పెద్ద ఎత్తున సభ ఇప్పుడు దూడలే వరంగల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అభిమాన నాయకుడు పెద్దలు కేటీఆర్ గారికి తమ్ముడు మీ అభిమాన నాయకుడు ఎవరు నరేందర్ గట్టిగా చప్పట్లు కొట్టాలి నరేందర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎంపీ దయాకర్ గారికి మేయర్ సుధారాణి గారికి వినయ్ భాస్కర్ గారికి అరుణ్ రమేష్ గారికి పెద్దలు నా కన్నితిల్ల దగ్గర వ్యక్తి బండ ప్రకాష్ గారికి మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి సేవలు అందించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారికి శంకర్ నాయక్ గారికి ముత్తిరెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి నెట్టు శీను రవీంద్రరావు యాదవ్ రెడ్డి బొల్లం సప్పత్ సీతారాం నాయక్ గారు ఇంకా మరి హెచ్సీ ఎమ్మెల్సీ పద్మ గారికి అధ్యక్షుడిగా మన మైపాద్ ఎంపీ అతిథిగా వచ్చిన కవిత గారికి జ్యోతి గారికి రమణారెడ్డి గారికి సంబారావు మరి కూడా చైర్మన్ గారికి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు శ్రీనివాస్ గారు కానీ రైతు కోఆర్డినేటర్ కన్వీనర్ గారు కానీ ఇక్కడికి వచ్చిన డిప్యూటీ మేయర్ అధ్యక్షుడిగా మరి కార్పొరేటర్లు ఇంత పెద్ద ఎత్తున సభ జరిగేందుకు మన తమ్ముడు గారువాల తమ్ముడు వినయ్ భాస్కర్ గారికి అదే తీరుగా కార్పొరేటర్లకు డివిజన్ ప్రెసిడెంట్లకు ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మీ అందరికి కూడా పేరు పేరున అందరు కూడా కృతజ్ఞతలు నేను పెద్దగా మాట్లాడమని కేటీఆర్ గారు ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఇలా వరంగల్ గత ప్రభుత్వ పాలన లోపల వరంగల్ ఎట్టుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వరంగల్ ఎట్ల రూపురేఖలు మారిపోతానే అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నా నాకు వరంగల్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు నేను 7 సార్లు గెలిచాను కానీ చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కేసీఆర్ అసలు ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రజల కోసం వరంగల్ కోసం పనిచేసే మహానుభావుడు కేసీఆర్ గారు వారి ఆశీర్వాదంతో కేటీఆర్ ఆశీర్వాదంతో వరంగల్ పట్టణం ఎంత బాగుపడుతున్నది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఇదే ఆయుధాన్ని కోసం మేము ఢిల్లీ పోయి ధర్నా చేశాం అసెంబ్లీ ముందర ధర్నా చేశాం ఆయుధాన్ని మూతబడకుండా చేయండి మాకు ఆయుధాన్ని పొద్దునట్టు 5 లేవాలంటే పూత చూసి మేము లేచేది ఆయుధాన్ని చరిత్ర ఉన్నది దయచేసి దాన్ని మూతబడకుండా చేయండి అని కాంగ్రెస్ చుట్టూ అప్పుడు బీజేపీల చుట్టూ తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి ఢిల్లీ వేణం రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర వేణం కొంత డబ్బులు కేటాయిస్తే ఇంత కోట్లు ఆస్తున్నది ఆయన జామీలను కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తా కూడా ఆయన జామీలు ఎవరు కూడా పట్టించుకోలే వరంగల్ నాశనం చేసేందుకే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కానీ ఈ రోజు ఒకసారి చూడండి ఆయన జామీలు మూతమడిన తర్వాత ఆయన జామీలు మించిన 40,000 ఉద్యోగాలు వచ్చినట్టు ఇలా టెక్స్టైల్ పార్కులు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసిన మహానుభావుడు మనకు దగ్గరలే ఆయన ఒకటే అన్నాడు కేటీ రామారావు గారు వరంగల్ ఆయంజామిల్ లోపల పనిచేసిన కార్మికులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను వరంగల్కు ధర్మారెడ్డి గారి కాన్షియన్స్ లో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అని కూడా ఈరోజు అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయంజామిల్ నమ్ముకొని చాలా మంది బతికారు ఆ కార్మికులు ఇది ఈ ఏరియా అంటేనే తెలుసు పేదల ఏరియా అంటే ముందు నరేందర్ గారు చెప్పారు ఇది పేదల ఏరియా ఈ పేదల ఏరియా బాగు చేయాలనే ఉద్దేశంతో నరేందర్ పట్టుబట్టి ఎక్కడో కలెక్టర్ ఆఫీస్ కాదు అనుకొండ కలెక్టర్ ఆఫీస్ ఉన్నదాన్ని వరంగల్ అనుకొండ కలిసి ఉండే వరంగల్ అనుకొండ కలిసి ఉండదాన్ని నేను నరేందర్ గారు అరుణ్ రమేష్ గారు
వెద్దు సుదర్శన్ రెడ్డి గారు ధర్మా రెడ్డి గారు మా వరంగల్ నే కావాలని బిఆర్టీగా నరేందర్ నడుగుతే ఇక్కనే కలెక్టర్ ఆఫీస్ కడితే బాగుంటది ఇది పేదల ఏరియా ఈ కలెక్టర్ ఆఫీస్ కడితే బాగుపడతదనే ఉద్దేశంతోటే ఇలా వరంగల్ లో కలెక్టర్ ఆఫీస్ కట్టాం ఒక్కసారి వరంగల్ కలెక్టర్ ఆఫీస్ కట్టిందంటే దీనంతా రూపురేఖలు ఎంత మారుతాయి ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి మన వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కు వస్తారు ఈ కలెక్టర్ ఆఫీస్ వరంగల్ కు వస్తున్న రావటం మనం ఒక అదృష్టంగా భావించాలి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ఈ కలెక్టర్ ఆఫీస్ మాకు మంజూరు చేసి బిల్డింగ్ కట్టించి వరంగల్ జిల్లాను చేయటం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇవాళ 600 కోట్లతో ఇవాళ డ్రైనేజీలు కానీ పాపం నరేందర్ పట్టుబట్టి కేటీఆర్ గారి దగ్గర కూర్చొని మా దగ్గర కూర్చొని 600 కోట్లు ఇవాళ డ్రైనేజ్ కు రోడ్లకు వివిధ రకాలకు మంజూరు చేయించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను కేటీఆర్ గారు కూడా చెప్తున్నా ఇంత పెద్ద ఎత్తున వరంగల్ జరిగిందంటే పాపం నరేందర్ కృషన్ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నరేందర్ ను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా బాగా కష్టపడ్డాడు వారం రోజుల నుంచి కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్ రాత్రి బాగా కష్టపడి ఈ సభను ఇంత పెద్ద ఎత్తున వరంగల్ సభలు జరిపారు ఎన్నో ఇంత ఉత్సాహంతో ఇంత చైతన్యంతో ఏదో సభలు జరుగుతాయి సభలు జరగడం కాదు ఇలా నేను చూశాను ఊరేగింపు ఒక్కొక్క ఊరేగింపు మహిళలు కార్యకర్తలు పిల్లలు ముసలోళ్ళు కూడా కేసీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ జై తెలంగాణ ఉత్సవంగా రావటం అదృష్టంగా భావిస్తున్నాం ఇలా మీకు కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నాం ఈ వరంగల్ 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు మీరు ఎవరిని డిక్లేర్ చేసినా గెలిపిస్తాం నరేందర్ అయితే బాగా కష్టపడుతున్నాడు దాని గురించి దోకా లేదు అది మీ నిర్ణయం మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ